తాజాంశాన్ని చూస్తున్నాం ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోమ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు గమరణి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ని తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో ఎవరెవరితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు సంచలనం సృష్టించిన ఈ కేసులో సుంసిత అంశాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి కాబట్టి దర్యాప్తు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు హోమ్ శాఖ కార్యదర్శి రవి గుప్తా జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు ఈ మేరకు హైదరాబాద్ సివి ఆనంద్ నేతృత్వంలో ఆ ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది అందులో సివి ఆనంద్ నేతృత్వం వహిస్తుండగా నల్గొండ ఎస్పీ రేమా రాజేశ్వరి సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కమిషనర్ సింగనవారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లక్ష్మీరెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కేసును దర్యాప్తు చేయాల్సి ఉంది ఎందుకంటే ఇందులో శాస్త్రీయతతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా చాలా సేకరించాల్సి ఉంది ఎన్నో అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయి కాబట్టి దర్యాప్తు లోతుగా చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం ఉంది కాబట్టి ఈ మేరకు ఏర్పాటు చేసినట్టు కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే ఎమ్మెల్యే ఎర్ర కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మైనాబాద్ పోలీసులు రిమాండ్ తరలించారు అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులను కూడా కస్టడీ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేసి దానికి సంబంధించి నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు కూడా ముగిశాయి నిందితులను కస్టడీకి ఇచ్చి వాళ్ళను ప్రశ్నిస్తే పూర్తి సమాచారం రావాల్సి వస్తుందని చెప్పి కూడా మైనాబాద్ పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలో ఈ తరుణంలో ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం వల్ల అవసరమైతే ఆ నిందితులను ప్రశ్నించే క్రమంలో వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది అంతేకాకుండా సాంకేతిక ఆధారాలు కూడా పూర్తిగా సేకరించాల్సి ఉంటుంది ముగ్గురు నిందితులు దాదాపు 250 కోట్ల రూపాయల మేర ఎర్ర చూపారు కళ్ళబెట్టారని చెప్పి కూడా ఎమ్మెల్యే పర్యటూరి రెడ్డి ఫిర్యాదు చేశారు ఆ మేరకు వీళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తిగా సేకరించాల్సి ఉంది సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన క్రమంలోనూ అతను ఈ దర్యాప్తు ఎంతో తీవ్రమైన అంశం కాబట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా కేసీఆర్ ప్రస్తావించారు కాబట్టి ఆ మేరకు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు అన్ని అంశాలను పరిగణనకు తీసుకుని సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ కూడా ముందుకు వెళ్లనుంది ధన్యవాదాలు శ్రీకాంత్.